क्यासिनो मंत्री कोड़ाली नानी नोरु अदुपुलो पेट्टुकुनी मात्लाडालनी टीडीपी नेता माजी मंत्री देविनेनी उमा विमर्शिंचारु. सन्नबियम इव्वडं चेतकानी मंत्री नुव्वु मा नायकुण्णी असभ्यकरंगा मात्लाडतावा अनि प्रश्निंचारु. रेंडुसार्लु तेलुगुदेशं पार्टी भिक्षतो एम्मेल्येगा गेलिचिन विषयं मर्चिपोयावा अंटू देविनेनी मंडिपड्डारु. ముఖ్యమంత్రి అండదండలతో గుడివాడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని, బూతుల మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. అలంకారంతో పోలీస్ యంత్రాంగం నటం పెట్టుకొని విచ్చలవిడిగా నువ్వు చేసిన దాడి గోండా ఉమా కార్బాలు కొట్టించావు. వల్లరామయ్య గారిని, చంద్రబాబు గారిని, మా నాయకులందరినీ అసభ్యంగా నీ నోటికి వచ్చిన బూతులతో స్థారాజ్యంగా మాట్లాడారు. వాడిని కడిగేసుకుంటే పోయేది కాదు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ డబ్బు మదాన్ని, మీ అధికార మదాన్ని, మీ అహంకారాన్ని, విచ్చలవిడిగా వందల కోట్ల అవినీతిని, వీటన్నిటి పర్యవసానం మూల్యం ఈ ప్రభుత్వం మీరు చెల్లించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన డబ్బులు కూడా 1200 కోట్లు, మొన్న 700 కోట్లు వస్తే 8% కమిషన్. రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పార్టీ చేసిన ఆర్థిక సహాయంతో గెలిచి ఈరోజు శాసనసభ్యుడిగా మంత్రిగా